ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు రావటం కలకలం రేపింది ఇరవై కోట్లు ఇవ్వాలని లేదంటే కాల్చి చంపేస్తామని బెదిరించాడో గుర్తు తెలియని వ్యక్తి అయితే తమ వద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్ ఉన్నారని హెచ్చరించాడు అంబానీ కంపెనీకి చెందిన ఒక ఈమెయిల్ ఐడికి బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఈ బెదిరింపు వచ్చినట్లుగా కూడా మెయిల్ గురించి పోలీసులు తెలిపారు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి పేరిట అక్టోబర్ ఇరవై ఏడున మెయిల్ వచ్చినట్లుగా గుర్తించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు ముంబై పోలీసులు ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు రావటం కలకలం రేపింది ఇరవై కోట్లు ఇవ్వాలని లేదంటే కాల్చి చంపేస్తామని బెదిరించాడో గుర్తు తెలియని వ్యక్తి అయితే తమ వద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్లు ఉన్నారని హెచ్చరించాడు అంబానీ కంపెనీకి చెందిన ఒక ఈమెయిల్ ఐడికి బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఆ ఈ బెదిరింపు వచ్చినట్లుగా కూడా మెయిల్ గురించి పోలీసులు తెలిపారు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి పేరిట అక్టోబర్ ఇరవై ఏడున మెయిల్ వచ్చినట్లుగా గుర్తించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు ముంబై పోలీసులు